హాయ్ స్టూడెంట్, ఒక్కొక్కసారి మనం ఈ సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా చిన్న చిన్న విషయాలలో, అంటే లైక్ మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్, ఎస్పెషల్లీ డివిజన్ డివిజన్ వచ్చేటప్పటికి మనం కొంచెం కన్ఫ్యూజన్ గురవుతాము. ఎలా అంటే ఇప్పుడు అంటే కనుక ఒక్కొక్కసారి డివిజన్ చేసేటప్పుడు డెసిమల్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే మనకి కనుక నెంబర్స్ సరిపోకపోతే అప్పుడు డెసిమల్ యూజ్ చేసి జీరో పెట్టుకుంటాము. ఒక్కోసారి డెసిమల్ తర్వాత వెంటనే జీరో పెట్టాల్సి ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ చూడడానికి చాలా చిన్నదిగా అనిపించినప్పటికీ కూడా మనకి ఆ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ లో ఏది పడితే అది పెట్టేసి సో ఆన్సర్ ని తప్పుగా పిక్ చేసుకోవడం జరుగుతుంది. అయితే మనం ముందుగానే ఎందుకు ఇట్లా జరుగుతుంది అని దీని మీద ఒక చిన్న స్టడీ చేసామనుకోండి, లేదా ఒక ఎగ్జాంపుల్ తో మనం చూసామనుకోండి, ఎగ్జామ్ లో వచ్చినప్పుడు మనం దానిని మిస్టేక్ చేయకుండా పర్ఫెక్ట్ గా చేయగలుగుతాం. ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్ లో 4 ఆప్షన్స్ ఉన్నాయంటే 4 ఆప్షన్స్ లో మనం మిస్టేక్స్ చేస్తే ఏముంటుందో ఆ ఆప్షన్ కూడా ఉంటుంది. సో అంటే మనం ఒకవేళ మిస్టేక్స్ చేస్తే ఏది వస్తుందో అది కూడా ఉంటుంది. వెంటనే మనం మిస్టేక్ చేసి చూసేసి ఇదే కరెక్ట్ అనుకుని పెట్టేస్తూ ఉంటాము. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని డివిజన్ చేసేటప్పుడు డెసిమల్ లేదా డెసిమల్ అండ్ జీరో పెట్టడం ఎలా అనేది నేను చెప్తాను. హౌ టు ప్లేస్ డెసిమల్ అండ్ జీరో అనేది మన కాన్సెప్ట్. హౌ టు ప్లేస్ డెసిమల్ అండ్ జీరో అనేది టుడే కాన్సెప్ట్. ఓకే రైట్, చూద్దాం. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 723 723 అనే నెంబర్ ని 200 తో డివిజన్ చేస్తే మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. రైట్, ఇప్పుడు 723 టేబుల్ 200 ఓకే 204 జార్ అయితే 800 అయిపోతుంది. సో 203 జార్ చూద్దాం, 203 జార్ అప్పుడు 600 అవుతుంది. సో మనకు తెలుసు దీనిని సబ్ట్రాక్ట్ చేసుకోవాలి ఇక్కడ 3, 2, 1. రైట్, ఇక్కడ చూసినట్లయితే 200 123 ఇస్ లెస్ దాన్ ద 200. రైట్ ఇక్కడ చూడాలి 123 ఇస్ లెస్ దాన్ ద 200. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి, మనం దీన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఇక్కడ డెసిమల్ పెట్టుకోవాలి. డెసిమల్ పెట్టుకున్నాం కదా, జీరో పెట్టుకోవచ్చు. ఇప్పుడు డెసిమల్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ జీరో పెట్టుకోవచ్చు. రైట్, 1, 2, 3, 0. రైట్ ఇప్పుడు మనకి కన్వీనియంట్ గా ఉంది. సో 200 టేబుల్ లో ఎలా సరిపోతుందంటే 206 12 అవుతుంది. ఇది మనకు తెలిసిన విషయమే. రైట్, సబ్ట్రాక్ట్ చేసుకుంటే 0 3. అగైన్ చూడండి, మరలా 30 ఇస్ ద లెస్ దెన్ ద 200. సో ఒకసారి డెసిమల్ పెట్టుకుంటే, ఒకసారి డివిజన్ చేసేటప్పుడు ఒకసారి డెసిమల్ పెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మరలా డెసిమల్ పెట్టుకొని మరలా జీరో పెట్టుకోని అవసరం లేదు. ఆల్రెడీ డెసిమల్ ఇక్కడ ఉంది కాబట్టి ఒక జీరోని మనం మళ్ళీ ఇక్కడ రాసుకోవచ్చు. సో ఆల్రెడీ ఒక డెసిమల్ ఉంది కాబట్టి ఒకసారి ఒక డెసిమల్ కి ఒక జీరోని యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 0 అనేటువంటిది నేను రాయడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి 200 టేబుల్ లో 202 జార్ అంటే 400 అయిపోతుంది. సో 201 జార్ 200. మీరు ఇక్కడ బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, మనకి ఇక్కడ 30 ఉంది, నేను జీరో పెట్టుకున్నాను కానీ ఇక్కడ జీరో గాని డెసిమల్ గాని పెట్టలేదు. ఎందుకంటే ఆల్రెడీ జీరో పెట్టారు కదా, సారీ ఆల్రెడీ డెసిమల్ పెట్టాను కదా. ఒకసారి డెసిమల్ పెడితే మనం జీరోస్ ని స్టెప్ బై స్టెప్ వేసుకోవచ్చు. ఒకేసారి 2 జీరోస్ పెట్టుకోకూడదు. 30 పక్కన ఒక జీరో పెట్టుకున్నాను, 30 పక్కన 2 జీరోస్ పెట్టకూడదు. నెక్స్ట్ స్టెప్ లో మళ్ళీ కావాలంటే జీరో పెట్టుకోవచ్చు. సో రైట్, 201 200. రైట్ ఇక్కడ చూడండి 0 0 100. ఇప్పుడు చూడండి 200 టేబుల్ లో ఐ మీన్ 100 ఇస్ అగైన్ లెస్ దెన్ ద 200. 100 ఇస్ అగైన్ లెస్ దెన్ ద 200. మనం ఏం చేయొచ్చు, ఆల్రెడీ ఇక్కడ డెసిమల్ ఉంది కాబట్టి జీరో పెట్టుకుంటాము. ఇప్పుడు 205 1000. రైట్ ఆన్సర్ 0. సో ఇది మనకి ఇక్కడ చూడండి 3.625 వస్తుంది 723 ని 200 తో డివైడ్ చేస్తే. రైట్, ఇది చాలా చిన్న కాన్సెప్ట్ కదా సార్ అని అనుకుంటారు. కానీ మనం చేసే మిస్టేక్ ఏంటంటే జీరోస్ ని ఒకేసారి ఒక్కొక్కసారి మనకి జీరోస్ సరిపో, ఒక జీరో పెట్టినా సరిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ 30 ఉందనుకోండి, ఒక్కొక్కసారి ఇంకో జీరో పెట్టినా కానీ ఇక్కడ ఉండేటువంటి దానికి ఇంకా మళ్ళీ లెస్ దాన్ అయిపోతుంది. అది ఎలా సార్, చూద్దాం వేరే ఎగ్జాంపుల్ తో. రైట్ చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ చూడాలి. అంటే ఒకసారి ఒక జీరోని పెట్టుకోవచ్చు, సెకండ్ జీరోని కూడా పెట్టాల్సి వస్తే ఏంటి అనేదే కదా మన కాన్సెప్ట్. సో ఇది అయిపోయింది. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకేసారి ఒక జీరో కాకుండా ఇంకో జీరో పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అనేది, ఫర్ ఎగ్జాంపుల్ 281 నేను ఇక్కడ తీసుకుంటున్నాను.
281 తీసుకొని దీనిని 40 తో డివిజన్ చేద్దాం రైట్ 40 తో డివిజన్ చేద్దాం ఇక్కడ చూడండి ఎలా చేయాలి 40 టేబుల్ మనకు తెలుసు 47 జార్ 280 రైట్ 1 ఇస్ లెస్ దెన్ అంటే ఎలాంటప్పుడు సార్ ఇలా చేయాలి 1 రిమైండర్ గా వదిలేయొచ్చు కదా అలా కాదు 0 వచ్చే వరకు మనం చేసుకుంటూ ఉండాలి లేదా మనకు అడుగుతూ ఉంటారు 3 ప్లేసెస్ వచ్చే వరకు చేయండి లేదా 4 ప్లేసెస్ వచ్చే వరకు చేయండి అని అంటూ ఉంటారు అలాంటప్పుడు మనం వదిలేయకూడదు రిమైండర్ ని డెసిమల్ పెట్టైనా సరే దాన్ని మనం ఇంకా చేస్తూ ఉండాలి ఓకే నార్మల్ గా అయితే 1 వచ్చినా కూడా yes రిమైండర్ 1 అని వదిలేస్తాము కానీ ఇక్కడ మనకి సో కోఎఫిషియెంట్ లో 3 ప్లేసెస్ లేదా 4 ప్లేసెస్ వచ్చే వరకు చేయండి అని ఒకసారి మనకు సమ్స్ లో అడుగుతుంటారు అలాంటప్పుడు ఇలా వదిలేయకూడదు ఏం చేయాలి yes అలాంటప్పుడే కదా మనం డెసిమల్ యూజ్ చేయాలి డెసిమల్ పెట్టాలి ఓకే 0 పెట్టొచ్చు yes చూసారా డెసిమల్ పెట్టి 0 పెట్టినప్పటికీ కూడా ఒకసారి మళ్ళీ చూడండి 1 is less than the 40. Okay. Decimal పెట్టుకుందాము. 0 పెట్టుకుందాము. Again 10 is less than the 40. Again 10 is less than the 40. Then ఏం చేద్దాం? 0 పెట్టేద్దాము. Yes. Decimal పెట్టిన తర్వాత ఎన్ని జీరోస్ అయినా పెట్టేయచ్చు కదా? No. నేను ఇందాక అదే చెప్పాను. ఒక స్టెప్ లో ఒక జీరో మాత్రమే పెట్టాలి. ఒక స్టెప్ కి 1 జీరో మాత్రమే మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? సరే ఏం చేస్తాం? ఏమీ చేయలేము. 40 టేబుల్ లో అసలు 41 జార్ 40 అయిపోతుంది ఎక్కువ అయిపోతుంది కాబట్టి 40 జీరో జార్ yes 40 జీరో జార్ 0 again 10 వస్తుంది రైట్ 40 జీరో జార్ 0 41 జార్ చేయలేం కాబట్టి 40 జీరో జార్ చేస్తున్నాం 10 వచ్చింది ఇప్పుడు సెకండ్ స్టెప్ కి వెళ్ళాం కదా ఇప్పుడు మనం 0 మళ్ళీ డెసిమల్ ఉంది కాబట్టి 0 ని పెట్టుకోవచ్చు అందుకే మనం ఇంకొక స్టెప్ రావడం కోసం 0 జార్ చేసుకున్నాం 40 జీరో జార్ ఓకే 0 40 జీరో జార్ 0 ఇప్పుడు 10 వచ్చింది కదా ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసాం కాబట్టి ఇంకో 0 యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ డెసిమల్ ఉంది కాబట్టి ఓకే ఇప్పుడు చూడండి 40 టేబుల్ 42 జార్ 80 42 జార్ 80 ఓకే అగైన్ ఏమవుతుంది 20 ఓకే 20 ఇప్పుడు అగైన్ 20 ఇస్ లెస్ దెన్ ద 40 సో మీరు ఏం చేస్తారంటే డెసిమల్ ఉంది కాబట్టి 0 పెట్టుకోండి ఓకే ఇప్పుడు చూడండి 40 టేబుల్ ఓకే 5 జార్ 45 జార్ 200 0 వచ్చింది కదా సో ఆన్సర్ ఏంటి 7.025 సో ఈ రెండిటి కనుక మీరు డిఫరెన్స్ చూసినట్లయితే ఈ రెండిటి కనుక డిఫరెన్స్ చూసినట్లయితే ఇక్కడ డెసిమల్ పెట్టుకునేటప్పుడు ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే డెసిమల్ అండ్ జీరో డెసిమల్ మాత్రమే ఎప్పుడు పెడతాము డెసిమల్ అండ్ జీరో కూడా ఎప్పుడు పెడతాము ఈ రెండింటికి డిఫరెన్స్ చెప్పడానికే నేను ఇక్కడ ఈ టూ సమ్స్ ని చెప్పడం జరిగింది డెసిమల్ మాత్రమే పెట్టాలంటే ఒకసారి ఒక జీరోనే పెట్టుకుంటాము ఒకసారి ఒక జీరోని పెట్టినా కానీ సరిపోకపోనప్పుడు ఇక్కడ చూడండి 40 జీరో జార్ చేసుకుని నెక్స్ట్ స్టెప్ కు వెళ్ళాను అంటే ఒక స్టెప్ లో ఒక జీరోని మాత్రమే డెసిమల్ కు బదులుగా యాడ్ చేసుకోవాలనేది వీడియో యొక్క ఉద్దేశం సో చాలా మంది పిల్లలు ఏంటంటే చిన్న చిన్న సమస్యే కదా వీటి నుంచి ఏముందిలే అని చెప్పేసి ఫాస్ట్ గా చేసేయడం వల్ల మార్క్స్ మనం లాస్ అవుతాం సో అలాంటి మార్క్స్ లాస్ అవ్వకూడదంటే చిన్న చిన్న కాన్సెప్ట్ మీద కూడా మనము చాలా కాన్సన్ట్రేషన్ గా ఇలాంటి వాటి వచ్చినప్పుడు మనం చూసుకోవాలి సో ఇలాంటి సమ్స్ వచ్చినప్పుడు మీరు కంగారు పడకుండా బాగా ప్రాక్టీస్ చేసి ఇక్కడ నుంచి మంచి స్కోర్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఓకే మై డియర్ స్టూడెంట్స్ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్ టేక్ కేర్ బై బై